చెయ్యి చాచి డబ్బులు అడిగే వారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆకలి అన్న వాళ్ళకు పట్టడ అన్నం పెట్టడం మన మానవత్వం మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి సమాజంలో విలువైన గౌరవం మంచి గుర్తింపు లభిస్తాయి స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు మీ కోపమే మనిషి పతనానికి కారణం ఒకరి సంతోషాన్ని దూరం చేసి నువ్వు సంతోషపడుతున్నావేమో వారు పడిన బాధను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండు లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీ భవిష్యత్తుకు బాధ్యుడవు నీవే నీకు కావలసిన బలం శక్తి అన్ని నీలోనే ఉన్నాయి మనం మంచి చేశాం అనుకుంటాం కానీ ఆ మంచిలో కూడా చెడుని వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు జాగృత తస్మత్ జాగృత మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగులేనప్పుడు విలువలు మాట్లాడకూడదు ఏమీ అర్థం కాని వారికి పూర్ణలింగేశ్వరం అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం సమాజం మనం వేసుకున్న దుస్తులను చూస్తుంది కానీ మనం మోస్తున్న బాధనని ఎప్పటికీ చూడదు జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకడమే జీవితం కాలిపోతుంది అని తెలిసి కూడా మరుగుతున్న కాపి తాగడములో చూపించే నిదానం జాగృతను చేసే పనిలో కూడా చూపిస్తే ఖచ్చితంగా నీదే విజయం గెలవవచ్చు గర్వపడకూడదు భయపడవచ్చు పారిపోకూడదు ఓడిపోవచ్చు కృంగిపోకూడదు అర్థం కాకపోవచ్చు విసికిపోకూడదు జీవితం అన్నాక అన్నీ ఉంటాయి వాటిని తట్టుకుని నిలబడాలే కానీ భయపడి కులబడకూడదు 99 సార్లు సాయం చేసి 100వసారి కుదరదంటే ఆ 100వసారి కుదరదన్న పదాన్ని గుర్తుపెట్టుకునే మనుషుల మధ్యలో బతుకుతున్నాం మనం నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు ఇక్కడ స్నేహితులు శత్రువులు అని రెండు రకాల మనుషులు లేరు ఉన్నది ఒకటే రకం మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులను చేస్తుంది అదే అవసరం తీరిపోతే శత్రువులను చేస్తుంది మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు మోసం చేశారని పగలు ప్రతికారం అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు వాటంతట అవే రాలిపోతాయి ఆ పాపం మన చేతలకి ఎందుకు ఇక్కడ బ్రతకాలి అంటే గుండెని రాయి చేసుకుని బ్రతకాలి ఎందుకంటే ఇక్కడ విలువ తెలియని మోసం చేసే మనుషులు ఉన్నారు కాబట్టి